గుడ్ మార్నింగ్ మాస్టర్స్. ఈరోజు మనం యజుర్వేదంలో ఈ విధంగా చెప్పారు తెలుసుకుందాము. ధ్యానము మోక్షానందం అని ఏం చెప్పారంటే, విద్వాంసులు ఆ పరబ్రహ్మ ప్రాప్తికై కారణాలైన సత్యాచరణను, సత్య విద్యను ధ్యానంతో తెలుసుకొని పరమశివుణ్ణి పొందుతారు. ఇక్కడ విద్వాంసులు అంటే గొప్పవాళ్ళు, యోగులు, పండితులు, ఇలా ఎవరైనా కావచ్చు. సత్యాచరణ అంటే ఆత్మ అన్వేషణ కోసం, ఆత్మ జ్ఞానం తెలుసుకోవడం కోసం ధ్యానం అనే ఒక ప్రక్రియ ద్వారా తెలుసుకుంటారు. ధ్యానం అనే ప్రక్రియ ద్వారా ఎప్పుడైతే ధ్యానానికి నువ్వు పూనుకుంటావో పరమశివుణ్ణి పొందుతావు. అంటే మనం ఎప్పుడైతే కళ్ళు మూసుకొని కూర్చుంటాము, శ్వాసను గమనిస్తూ ఉంటామో, గమనించగా శ్వాస అనేది చిన్నదిగా అయిపోయి ఆగిపోతుంది. శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసంలో తగ్గుకుంటూ వచ్చేస్తాయి. ఎప్పుడైతే అలాంటి శూన్యస్థితి నువ్వుగా శూన్యస్థితిగా అయిపోతావో అప్పుడు నువ్వే పరమశివుణ్ణి పొందుతావు. అంటే దేవుడొచ్చి నీళ్ళకి రావడం కాదు, నువ్వు పరమశివునిగా అయిపోతావు. అప్పుడు పరమశివునిగా పొందుతారు. ఆయనలోనే జ్ఞానాలు సత్య నిశ్చయంతో మోక్ష సుఖాలను పొంది జనన మరణ రూపాలు రాకపోకలు విడిపోయి ఆనందంలో మునిగి ఉంటారు. అంటే ఇప్పుడు నువ్వు పరమశివుడిగా అయిపోయినావు. పైనుంచి విశ్వం నుంచి కాస్మిక్ ఎనర్జీ, విశ్వశక్తి నీలోకి ప్రవేశించడం మొదలవుతుంది. ఎప్పుడైతే ఈ శక్తి తీసుకోవడం మొదలవుతుందో నీకు జ్ఞానం అనేది వచ్చేస్తుంది. జ్ఞానం ఏ విధంగా వచ్చేస్తుంది అంటే మనం ఇంతకు ముందే తెలుసుకున్నాము. ఇక్కడ కూడా ముండకోపనిషత్తుల్లో చెప్తారు, సూక్ష్మ శరీరం ద్వారా మనం జ్ఞానం తెలుసుకోవచ్చు అని. బుద్ధుడు కూడా అన్నాడు, యోగులు యోగ సిద్ధి బలంతో అవకాశంలో ప్రయాణిస్తారు అని. ఎప్పుడైతే మనం ధ్యానం చేయడానికి కూర్చున్నామో, పరిశుద్ధమైన మనసుతో ఉన్న మనిషి ధ్యానంలో ఏ లోకాలనైనా తిరిగి వస్తాడు, లోకాల నుంచి జ్ఞానాన్ని గ్రహిస్తాడు. ఇప్పుడు మనం అదే జరుగుతుంది మనకు. ఎప్పుడైతే మనం ఇలా కళ్ళు మూసుకొని శూన్యస్థితిలో ధ్యానాన్ని కూర్చుంటామో, విశ్వశక్తి ఇక్కడ పరమశివుడుగా నువ్వు అయిపోతావు. పైనుంచి శక్తి వస్తుంది. శక్తి అంటే అమ్మవారు, పైనుంచి వచ్చే శక్తి అమ్మవారు, కింద నువ్వు పరమశివుడు. ఈ శక్తి పరమేశ్వరుడు కలిసినప్పుడే నువ్వు అర్ధనాదేశ్వరుడుగా అయిపోతావు. అర్ధనాదేశ్వర తత్వము, శ్రీతత్వము, పురుషతత్వం అని అక్క మనకు రోజు చెప్తూనే ఉంటుంది. అప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆ శక్తిని తీసుకోవడం మొదలు పెడతావో, నీలో జ్ఞాన శుద్ధి అనేది జరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది, నీ గుణగణాలు శుద్ధి అవుతాయి. నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఎలాంటి మాట మాట్లాడాలన్నా, ఏ విధమైన పనులు చేయాలన్నా నీలో పూర్తి ఎరుక పెరుగుతుంది. తర్వాత మనం ధ్యానాన్ని కూర్చున్న వెంటనే ఎప్పుడైతే సునిస్థితి ఏర్పడుతుందో, మనలోని సూక్ష్మ శరీరం ప్రయాణించడం మొదలు పెడుతుంది. ఎక్కడెక్కడి నుంచో మీకు చాలా మంది కూడా కనపడుతుంటాం మనకు, ఎక్కడో ఎవరో గడ్డం ఉన్న యోగి కనపడా, ఏదో ప్లేస్లు పోయినాము, హిమాలయాలు పోయినాము. అక్కడంతా ఊకే అది కనపడం కాదు, అక్కడి నుంచి నీకు తెలియదు, నీ పూర్తి ఎరకతో ఉండాలి అని చెప్తున్నారు. మనం పూర్తి ఎరకతో లేము ఇక్కడ, అక్కడ వెళ్ళినట్లు మాత్రమే చూస్తుంటాం. అక్కడ ఏదో ఒక జ్ఞానాన్ని పట్టుకొని తీసుకొని వస్తాం మనం. అది నీ సాధన పెరిగే కొద్దీ. ఇక్కడ మనకు భౌతికంగా కనపడే మాస్టర్స్ మాట్లాడుతూ ఉంటారు, ప్రతి విషయం మీద విశ్లేషించి పరిపూర్ణంగా చెప్తూ ఉంటారు. అక్కడ పొందిన జ్ఞానము, ఇక్కడ చెప్పిన జ్ఞానము ఒకటే అయినప్పుడు నీ మనసుకు తాకుతుంది ఏదో ఒక విషయం. ఇప్పుడు రోజు మనం ప్రతి ఒక్కొక్క విషయం మీద మనకు క్లారిటీ ఇచ్చుకుంటూ వస్తుంది. ఏదో ఒక విషయం మీద నీకు తాకింటుంది, అరే నేను ఇదే కదా, ఇట్లే ఉన్నాను కదా, ఇది మార్చుకోవాలప్ప అని ఉంటాము. ఇది ఏదైతే మార్చుకోవాలనుకుంటామో దాన్ని గట్టి పట్టుకోవాలా, నేను ఇది ప్రతిసారి చెక్ చేసుకోవాలా, నేను ఇది అనుకున్నానో, దీన్ని ఫాలో అవుతున్నానా లేదా, ఇది ఫాలో అవుతున్నానా లేదా అని ఎప్పుడైతే ఫాలో అవుతామో, ఆ ఒకటి ఒక దుర్గుణం, ఒక చెడు లక్షణము, ఒక దేనికైతే బానిస అయ్యటం ఎక్కువ దాన్ని పక్క పెట్టేస్తాం. పక్క పెట్టేసినప్పుడు అప్పుడు నీకు నువ్వు చూసుకో చాలా తేలిక అయిపోతావు. ఇట్లా ఒక్కొక్క గుణం మార్చుకొని నువ్వు పరిపూర్ణంగా మారిపోతావు, ఎంతో జ్ఞానాన్ని తీసుకోగలుగుతావు. ఎప్పుడైతే జ్ఞానం తీసుకోగలుగుతామో, అన్ని లోకాల నుంచి జ్ఞానం పొందుతామో, నువ్వే యోగివి అయిపోతావు, నువ్వే ఈ బ్రహ్మాండానివి అయిపోతావు, ఈ విశ్వమంతా నువ్వే, ఇక్కడ వేరొకటి లేదు
అని మనం గ్రహించగలుగుతాం. అంతా నేనే, అక్కడ నువ్వే ఇక్కడ నువ్వే అనేది తెలుసుకుంటాం. మొత్తం అహం బ్రహ్మాస్మి అని చెప్తున్నారు. ఈ ప్రజ్ఞానమే, ప్రజ్ఞానం అంటే మీకు ఇంతకు ముందే చెప్పినాను మరణం లేని మీరు బుక్ టైంలో, మనం ఎక్కడి నుంచి అయితే వచ్చినామో మూలం నుంచి, ఆ మూలానికే చాలా రకరకాల పేర్లు, పరబ్రహ్మ ప్రాప్తి, ప్రజ్ఞానము, బ్రహ్మాండము, విశ్వము, ప్రకృతి, ఇంకా ఎన్నెన్నో పేర్లు పెట్టేసుకోవచ్చు. కానీ మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ అక్కడికి చేరుకోవడమే ముక్తి. ఇది మాస్టర్స్ ఈరోజు మనం తెలుసుకున్న వస్తుంది తెలుసుకునేది.